పౌలు భక్తుడు కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి కొన్ని హెచ్చరికలు ఇచ్చినాడు. అది మనం గమనించాలి. అపవిత్రత సంఘములో ఉండకూడదు అని రాస్తున్నాడు. అంటే ఆ సంఘములో ఉన్నందుకే కదా ఉండకూడదు అని రాసేది కదా. అలా ఉన్నదన్నమాట సంఘములో. వారు విశ్వాసులే, వారు మరి రక్షింపబడిన వారే, సంఘంలో ఉండేవారే. కానీ సంఘములో ఉండేవారు పాపము చేస్తున్నారు. పౌలు భక్తుడు కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి రాసినాడు. కానీ విశ్వమంతటి సంఘాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. పరిశుద్ధాత్మతో రాసినాడు కాబట్టి. మొదటి కొరింథీ 7వ అధ్యాయం చూడండి. మీరు రాసినది వాటి విషయము, స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు, ఆయనను జారత్వములు జరుగుతున్నదని ప్రతివానికి సొంత భార్య ఉండవలేను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలేను. చూడండి ఏమంటున్నాడు, భార్య భర్తల అనుబంధం అనేది చాలా పవిత్రమైంది. ప్రతి పురుషునికి తన సొంత భార్య ఉండాలి, ప్రతి భార్య కూడా తన సొంత పురుషుడు ఉండాలి. కుట్టులేని పుస్తకంలాగా కాదు. దెర్ షుడ్ బి ఎ బైండింగ్ టు ద ఇన్స్టిట్యూషన్ కాల్డ్ మ్యారేజ్. వివాహం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థ, ఇది పవిత్రమైన బంధం. వారిరువురు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఎక్కడ కనబడుతుందండి, పాపం చాలా ప్రబలిపోయింది. వారు మనసులో కూడా పాపం చేయకూడదని యేసు ప్రభువు తన బోధలే అందు కొండ మీద ప్రసంగంలో చేసినాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన వాడు అప్పుడే తన హృదయంలో ఏం చేసినట్టు వ్యభిచారము చేసినాడు. అంటే ఎంత పవిత్రంగా ఉండాలి, అంటే ఎప్పుడు నీకు దేవుని మీదనే ధ్యాస ఉండాలి. ఇవన్నీ నీవు మరి జయించాలి అంటే యూ షుడ్ బి ఫిల్డ్ విత్ గాడ్. ఎందుకంటే ఈ మా బురద లోకంలో మనం ఉన్నాం, మాలిన్యంతో నిండిన లోకం. అటు పోతాం ఇటు పోతాం, మన దృష్టి అటు మళ్తుంది ఇటు మళ్తుంది. పౌలు చాలా కఠినంగా వ్యవహరిస్తాడు పాపంతో. నేను అటు ఇటు చూడడం లేదు, నేను గురి యొద్దకే పరిగెత్తున్నాను అంటాడు. అందుకే అంటున్నాడు కుటుంబం అనేది చాలా గొప్ప వ్యవస్థ. యేసు ప్రభు చేసిన అద్భుతాల్లో కూడా మొట్టమొదటి సూచక్రియ ఆయన ఎక్కడ చేసినాడు తెలుసా, కానాను వివాహంలో చేసినాడు. దేవుని స్తోత్రం. సో ఇంపార్టెంట్ ఈజ్ ద ఇన్స్టిట్యూషన్ కాల్డ్ మ్యారేజ్. వివాహం అనేది అన్నిటిలో ఘనమైంది. మరి పాన్పు నిష్కల్మషమైనది. వేశ్యాసంగులను వ్యభిచారులను దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు. హెబ్రీ 13:4లో ఆ మాట ఉంది. హెబ్రూస్ 13:4, వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలను, వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చు. అంటే భార్య భర్తలకు పవిత్రమైన బాంధవ్యాలు లేనప్పుడు పిల్లలకు చాలా ఇబ్బంది కలుగుతుంది, శాపగ్రస్తులైపోతారు. చూడండి తల్లిదండ్రులు చేసిన నేరానికి అమాయకమైన పిల్లలు ఎంత శిక్షను శాపాన్ని అనుభవిస్తూ ఉంటారు. భక్తి లేని వారి సంతానం 4 తరాల వరకు దేవుని కోపాన్ని భరిస్తుందని వాక్యంలో ఉంది. ఎందుకంటే దేవుడు రోషం గల దేవుడు. కాబట్టి చాలా కుటుంబాల్లో అండి మాకు వచ్చే లెటర్స్ కానీ ఫోన్ ద్వారా కానీ ముఖాముఖిగా చెప్పడం కానీ కుటుంబాల్లో సమాధానం చాలా కరువైంది. పౌలు అదే అంటున్నాడు, ప్రతి పురుషునికి తన సొంత భార్య ఉండాలి, ప్రతి భార్యకు తన సొంత పురుషుడు ఉండాలి. అంటే పాపము చేయకూడదు. ఘనమైనది కుటుంబ వ్యవస్థ, దేవుడు దాన్ని నిర్మలంగా ఎంచుతున్నాడు. వేశ్యాసంగులను వ్యభిచారులను దేవుడు తీర్పు తీరుస్తాడు. అంటే అవుట్ సైడ్ మ్యారేజ్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అఫేర్. ఇంగ్లీష్లో అంటారు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. అంటే అది అల్లాటప్పగా తీసుకుంటారు కానీ దాని పర్యవసానం చాలా చేదుగా ఉంటుంది. ఇలాంటి పాపాలన్నీ తీపిగా ఉంటుంది మొట్టమొదట, తర్వాత దాని ఫలము ముసిని పండంతా చేదు. అండ్ వివాహం అనేది చాలా ఘనమైనది. వ్యభిచార కారణం తప్ప మరి ఏ కారణం ద్వారా కూడా వివాహం విడిపోవద్దు అని మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. అంటే వ్యభిచారం అంత ఘోరమైనది, ఒక కుటుంబాన్ని చీల్చేస్తుంది వ్యభిచారం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, అంటే ఆల్ సచ్ థింగ్స్ ఆర్ టేకెన్ వెరీ ఈజీలీ బట్ గాడ్ జడ్జెస్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 32 చూడండి. నేను మీతో చెప్పినదేమనగా, వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేచున్నాడు. విడనాడబడిన దాన్ని పెండ్లాడు వాడు వ్యభిచరించున్నాడు. అంటే దీని అర్థం ఇది కొండ మీద యేసుప్రభు చేసిన ప్రసంగం. మత్తయి 5:6-7 చాలా ఘనమైన మాటలు.
కొండమీద ప్రసంగం అంటారు కదా, సర్మన్ ఆన్ ద మౌంట్. అంటే వ్యభిచారం ఎంత ఘోరమైంది, ఆ కారణం ద్వారా కుటుంబాలు విడిపోతున్నాయి కదా. అని పురుషుడు బయటికి వెళ్తున్నాడు, ఎక్కడ వెళ్తున్నాడో మనకు తెలియదు. చక్క చిరునవ్వి నవ్వి బాయ్ చెప్పి కావాలంటే భార్యకు ఒక ముద్దు కూడా పెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళింది ఎక్కడ పోతున్నాడు మనకేం తెలుసు, మళ్ళీ తిరిగి వస్తున్నాడు. అంటే అఫ్కోర్స్ మ్యారేజ్ గోజ్ ఆన్ ట్రస్ట్, వీ హ్యావ్ టు బిలీవ్. మరి అసమాన అనుమానాలతో కుటుంబము నిలబడదు కదా, అనుమానం అనేది పెద్ద పెనభూతం. కాబట్టి ఎంత ప్రార్థన కావాలి, నీ భర్తను నమ్మాలి, నీ బిడ్డను నమ్మాలి, నీ భార్యను నమ్మాలి అంటే ఇట్ రిక్వైర్స్ ఎ గ్రేట్ ఫోర్స్ కాల్డ్ ప్రేయర్ అండ్ ఫెయిత్. విశ్వాసము ప్రార్థన లేకుంటే కుటుంబము మరి కట్టబడదు. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థం. అందుకే బాగా జాగ్రత్తగా వినండి, సాతానుడు ఎప్పుడు కుటుంబాన్ని చీల్స్తే మనకు చాలా సంతోషం. ఇప్పుడు ఎంతమంది కుటుంబాలు విడిపోయి కలహాలతో కయ్యాలతో కోర్టుల కేసులు, పోలీస్ కేసులు, ప్రేమ వివాహాలు అంటారు, ప్రేమతోనే ఆరంభిస్తారు, చివరికి బద్ధ వైరాగ్యం వచ్చేసి చంపుకుంటారు కదా, చచ్చిపోతారు, చంపుకుంటారు. వ్యభిచార పాపం ద్వారా, అక్రమ సంబంధాల ద్వారా మరి ఎన్ని మరణాలు, ఘోర హత్యలు జరుగుతుందండి. పాపం మీరు వార్తలు చదువుతున్నారో లేదో, కానీ ఇంత మరి చీకటి పాపంతో నిండిన లోకంలో పరిశుద్ధులుగా మనల్ని ఉంచినాడు, వాక్యం మన చేతికిచ్చినాడు, ఉపదేశాలు మనకు అందిస్తున్నాడు అంటే ఎంత ధన్యులమండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హౌ బ్లెస్డ్ వీఆర్ బికాజ్ వీ హ్యావ్ ఎ టార్చ్ ఇన్ అవర్ హ్యాండ్. నీ వాక్యం నా పాదానికై దీపం, అది నీ పాదం నాకు వెలుగ్గా ఉంది కాబట్టి నీ అడుగులు జారకుండా కరెక్ట్గా నువ్వు పోతున్నావు. పాపం నిన్ను ప్రేరేపిస్తే కూడా నువ్వు దాని వశం తిరగకుండా దేవుని భయంతో ప్రవర్తిస్తున్నావు. పరిశుద్ధంగా నిన్ను, నీ దేహాన్ని, నీ కుటుంబాన్ని, నీ బాంధవ్యాలను కాపాడుకోగలుగుతున్నావు. ప్రార్థన శక్తి ద్వారా అంటే నీకంటే మించిన ధన్యులు ఈ లోకంలో లేరు. ఎందుకంటే కుటుంబంలో శాంతి సమాధానాలు కరువైనప్పుడు ఒక నరకంగా మారుతుంది, ఇట్ బికమ్స్ ఏ హెల్. ఇక నరకం ఎక్కడో వెతుక్కొని అవసరం లేదు. ముఖ్యంగా దేవుడు దీవించిన కుటుంబాలు అంటాం కదా, దేవుడు ఆశీర్వదించిన కుటుంబాలని. కొన్నిసార్లు మన కుటుంబాలు పైకి బాగా కనబడుతుంది, మేడి పండు చూడ నేలిమై ఉంటుందట, పొట్ట విప్పి చూస్తే వస్తాయి పురుగులు. అలాగూ ఎన్నో కుటుంబాలు పైకి బాగా కనబడుతుంది, వీళ్ళెంత అండి ఆదర్శ దంపతులు అండి అని లోకానికి కనబడతారు. ఇంటికి పోతే పెద్ద నరకం ఉంటుంది వాళ్ళ, అలాగేం కనబడిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించడానికి నేర్చుకోవాలి మనం అందరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేనిది ఒక పెద్ద పటం చూపెట్టి పైన పటారం లోన లొటారం అన్నట్టు కాకుండా ఇన్ అండ్ డౌట్ యూ హావ్ టు బి స్ట్రైట్. ప్రార్థన చేయాలి యథార్థం, దేవా నా కుటుంబంలో సమాధానం లేదు, శాంతి లేదు, ఎప్పుడు ఇప్పుడు బాధలే మేము అనుభవిస్తున్నాం, సాతానుడు చెలరేగుతున్నాడు, మేము వాడిని ఓడించలేకపోతున్నాం, మాకు కావాలి పరిశుద్ధాత్మ బలం, భార్య భర్తల మధ్యలో విభేదాలు తీసుకొని వస్తున్నాడు. దీన్ని జయించడానికి సూత్రాలు ఏంటి, పరిశుద్ధ గ్రంథం అంతా సూత్రాలతో నిండి ఉన్నది. దేవుని స్తోత్రం, శాస్త్రంతో నిండి, ఇట్ ఇస్ ద సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్. దేవుని స్తోత్రం. కాబట్టి ఇది పఠిస్తే నీకు దేవుడు శక్తినిస్తాడు విజయవంతమైన ఒక కుటుంబాన్ని నడిపించడానికి. ఎ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్, అఫ్ కోర్స్ ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్. చాలా కష్టమైంది కుటుంబం, నేను అంటున్నాను కదా, రాజ్యం అన్నా ఏలొచ్చు అంట. ఒక కుటుంబాన్ని సరిగ్గా నడిపించడం చాలా కష్టం, కానీ పరిశుద్ధాత్మ సహాయంతో, దేవుని సహాయంతో అది సాధ్యమవుతుంది. ప్రార్థనతో, ఉపవాసంతో సాధ్యమవుతుంది. సాతాను ఎత్తులన్నీ కూడా మరి అణిచివేయబడుతుంది. దేవుని బిడ్డలకు ఎప్పుడు జయం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాపాన్ని నీవు దూరం చేయాలి, మరి ఖండించాలి. రెండవ వచనం చూడండి, మొదటి కొరింథి 7:2 అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను, భర్త భార్యను అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్త ధర్మం, భార్య ధర్మం ఉందండి, ఉన్నది. అంటే భార్య ధర్మం నిర్వహించాలి, భర్త తన ధర్మము నిర్వహించాలి. భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారము లేదు, అలాగిన భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారము లేదు. చూడండి, భార్యకు తన దేహం మీద అధికారం లేదు, భర్తకు తన దేహం మీద అధికారం లేదు. మరి ఒకరికొకరు అలాగూ ఏక శరీరంగా ఉన్నారని వాక్యంలో ఉంది, కానీ ఇది ఎప్పుడు
मरी चक्कने पवित्र बंधम तेगुतुंदंटे पापं प्रवेशिंचिनप्पुडु एप्पुडैते व्यभिचारी तन भर्त व्यभिचारी अनि ग्रहिस्तुंदो आ स्त्री इक भर्ततो ఉన్న మనసు ఏమైపోతుంది విరిగిపోతుంది పాలు విరిగిపోతుందండి పాలు పవిత్రమైన పరిశుద్ధమైన పాలు విరిగిన తర్వాత తిరిగి పాలు కావడం చాలా కష్టం ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కానీ నాకు చాలా వింత కలిగేది ఏంటంటే అట్టి కుటుంబాల్లో కూడా స్త్రీలు గాని ఒకవేళ భార్య వ్యభిచారి అని భర్తకు తెలిసినా భర్త వ్యభిచారి అని భార్యకు తెలిసినా యేసు ప్రభు శక్తి ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అట్టి వారిని కూడా సహిస్తూ ప్రేమిస్తూ ఆ కుటుంబము పాడు కాకుండా పిల్లల కొరకన్న కలిసి బ్రతికి దేవుని నామానికి దూషణ రాకుండా ఎంతో మంది పాటు ప్రయాసాలు పడుతున్నారు దేవుని స్తోత్రం హల్లెలూయా వారి ప్రయాసము వ్యర్థము కాదు హల్లెలూయా అందుకే ఇక్కడ అంటాడు అవిశ్వాసియైన భార్య చేత మరి భార్య విశ్వాసియైన మరి భార్య అవిశ్వాసైన భర్తను కూడా పరిశుద్ధపరచుకుంటుంది ఒక భర్త విశ్వాసైతే అవిశ్వాసైన భార్య కూడా తన ద్వారా మరి పరిశుద్ధపరచబడుతుందని ఇక్కడ వాక్యములో చూస్తున్నాం ఆ మొదటి కొరింథీ 7:14 చూడండి అవిశ్వాసైన భార్య అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడు అవిశ్వాసురాలైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడు లేని యెడల మీ పిల్లలు అపవిత్రులైనరు ఇప్పుడైతే వారు పవిత్రులు అంటే ద ఉమన్ ఇస్ క్లీన్ ద మ్యాన్ ఇస్ అన్క్లీన్ స్టిల్ ద ఉమన్ ఇస్ కనెక్టెడ్ టు గాడ్ ఆమె ప్రార్థన చేస్తుంది దేవుడు తన ఉగ్రతను పంపకుండా కుటుంబాన్ని కాపాడుతున్నాడు చెక్కు చెదరకుండా కాపాడుతున్నాడు అక్కడ ఆ స్త్రీ విశ్వాసురాలు భర్తను కాపాడుకుంటుంది భర్త మారు మనసు పొందేస్తున్నాడు తర్వాత దేవుని మార్గంలో వచ్చేస్తున్నాడు పిల్లలు కూడా క్రమం తప్పకుండా ఉన్నారు దేవుని స్తోత్రం హల్లెలూయా అలాగే మరి ఆ భర్త ఒకవేళ విశ్వాసి భార్య అవిశ్వాసి మరి అవిశ్వాసైన భార్య ఉంది భర్త విశ్వాసి ఆ భర్త కూడా ప్రార్థనల ద్వారా ప్రేమ ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ తెలివిలేని భార్యను కూడా చక్కని మార్గంలో నడిపించగలుగుతున్నాడు పిల్లలు కూడా పవిత్రులుగా ఉన్నారు మరి దేవుని అనుగ్రహము ఆ కుటుంబం మీద ఉన్నది అంటే విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ నాకేమర్థమైందంటే దేవునికి సమస్తము సాధ్యం నెగటివ్గా ఎప్పుడు మాట్లాడకూడదు అయిపోయింది నా కుటుంబం పాడైపోయింది ఇంకా ఎవరు బాగు చేయలేరండి దేవుడు తలుచుకున్నా కానీ నా కుటుంబము బాగా అని కొందరు అంటారు దేవుడు తలుచుకుంటే కానికార్యం ఏముందండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడికి అసాధ్యం అంటే ఏదీ లేదు చాలామంది స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు త్రాగుబోతు భర్తలు లంచగొండలు భర్తలు పాపం చేసేవారు వ్యభిచారులతో పాపం కాపురం చేస్తున్నారు ఇంకో ప్రమాదం ఏంటంటే స్త్రీలకు భర్త వ్యభిచారి అన్నప్పుడు ఆమె దేహానికి కూడా మరి చాలా ప్రమాదకరం ఎందుకంటే ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో తెలియదు ఎన్ని సుఖ వ్యాధులతో వస్తాడో తెలియదు ఆ రోగం ఒకవేళ పవిత్రమైన తన భార్యకు అంటించినాడంటే ఆమె దేహం కూడా రోగగ్రస్తంగా అవకాశం మరి అయిపోయే అవకాశం ఉంది ఇట్స్ సచ్ ఎ డేంజరస్ థింగ్ నన్ను ఆలోచిస్తే వణుకుడు పుడుతుంది ఏంటిది ఇంత భయంకరమైంది కదా ఎంత పవిత్రమైన బంధము వివాహం అంటే అక్కడ అన్ఫెయిత్ఫుల్నెస్ ఒకరికొకరు కమిట్ కాకుంటే అక్కడ ఒకరికొకరు నమ్మకం చూపెట్టకుంటే ఎంత ప్రమాదం కదా చనిపోతారు కూడా ఎంతమంది ఎయిడ్స్ ద్వారా చనిపోతున్నారు హెచ్ఐవి ద్వారా చనిపోతున్నారు చాలా ప్రమాదకరం అంటే ఇట్ హ్యాస్ టు బి డెల్ట్ వెరీ సీరియస్లీ అండ్ వెరీ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్ యు హావ్ టు క్రై ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ దుష్టుడు ఎప్పుడు కూడా పొంచి ఉంటాడు నాకు అందుకే నాకు దర్శనం కలిగింది మీకు సంఘానికి చెప్పినాను ఒక నాల ఒక డ్రైనేజ్ తెరిచి ఉంది దాంట్లోకి వెళ్ళి 3 కొండ చిలువలు తలలు మాత్రం కనబడుతుంది అమ్మో ఇంకా ముందు ఒక శాంపుల్ చూశాను అది 30 మీటర్ల పొడుగు ఉంది ఆ కొండ చిలువ బయట ఉంది అది తప్పించుకున్నానని నేను బయటికి రాగానే 3 ఉన్నాయి దాని లోపల అంటే దాని లోపల అది ఎంత పొడుగుంది 30 మీటర్ల పొడుగు తలలు మాత్రం కనబడుతుంది అంటే పొంచి ఉన్న ముప్పు కుటుంబాల మీద దాడ్య మన దేశం మీద ఉగ్రవాదుల దాడ్య మనమే ఇంకా దాని వివరణ పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకోవాలి అంటే కుటుంబాల మీద పొంచి ఉంది పాపం అనే ముప్పు అంటే ఎప్పుడొస్తుందో తెలియదు మేమంతా బాగున్నామండి అని అనుకుంటావు
అప్పుడే ఏదో ఒకటి వచ్చి పడుతుంది, పాపం వచ్చి ప్రవేశిస్తుంది, కుటుంబంలో అసమాధానం వచ్చేస్తుంది. కానీ ప్రార్థన ఉపవాసం ద్వారా ఇలాంటివన్నీ కూడా మీరు తొలగించుకోగలుగుతారు. బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ త్రూ ప్రేయర్. వాట్స్ ఆఫ్ ఈవిల్ అంటే దుష్టుని, దుష్ట శక్తులను, పాపాన్ని దూరపరిచేదే ప్రార్థన శక్తి. హల్లెలూయా. మరి అడవిలో ప్రయాణం చేసేవారు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏనుగులు లేక పులులు గుడ్డీలు ఇవన్నీ వచ్చి ప్రాణం తీసేస్తుందని భయంతో గుంపుగా వారు వెళ్ళేటప్పుడు వారు ఏం చేశారంటే, అడవుల్లో బోన్ ఫైర్ అని ఒకటి పెడతారంటే అన్ని కట్టెలు గిట్టెలు పుల్లలంతా ఏరి ఒక పెద్ద మంటను చేస్తారు. వారు రాత్రి నిద్రపోవాలంటే, వారు నెమ్మదిగా నిద్రపోవాలంటే ఈ మంట మండుతూ ఉండాలి. అక్కడ దాని దగ్గర వారు నిద్రపోతారు. ఎందుకంటే ఈ మంటను చూసి విష సర్పాలు రావు, క్రూర మృగాలు దరిదాపుకు రావు. అదే ప్రార్థన శక్తి. దేవుని స్తోత్రం. సంతోషం ఉంటే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్ టు గాడ్ ఏ ఫ్యామిలీ లైఫ్. అంటే కీప్ ఆన్ బర్నింగ్, కీప్ ఆన్ బర్నింగ్. దేవుడు సహాయం చేస్తాడు, అంతే. మనకు దేవుని శక్తిని మించింది ఏముంది. కాబట్టి నిరాశ చెందకూడదు, ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. ఇక్కడ భర్త తన ధర్మాన్ని జరిగించాలి, భార్య తన ధర్మాన్ని జరిగించాలని పౌలు అంటున్నాడు. ఎందుకంటే ఇతర మరి ఆకర్షణలకు లోని కాకుండా కుటుంబాన్ని కాపాడుకోండి అని అంటున్నాడు. మరి ఐదవ వచనం చూడండి, ప్రార్థన చేయటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయలు సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకూడి. ఎడబాయద్దు అంటున్నాడు. షుడ్ నాట్ లీవ్ యువర్ హస్బెండ్, షుడ్ నాట్ లీవ్ యువర్ వైఫ్. ఎందుకంటే చాలామంది కుటుంబాల్లో భర్తలు పాడడానికి కారణం ఏంటంటే, భార్య పుట్టింటికి వెళ్ళిపోతుంది, రెండు నెలల దాకా కనబడదు. అట్టి కుటుంబాలు తొందరలో పాడైపోతుంది. పిల్లలు దారి తప్పుతారు, భర్త దారి తప్పుతారు. చాలా శ్రేష్టమైన తల్లి లేక జ్ఞానవంతురాలైన భార్య ఎక్కడ పోయినా కానీ తొందరగా వచ్చేసింది ఇంటికి. ఎందుకంటే అపవాదికి చోటు ఇవ్వదు, ఇవ్వదు. ఎన్ని కథలు మనం వింటాం కదా, ఈమె పుట్టింటికి పోయిందండి, కానుపు పోయింది, అంతలో ఇంకో కొత్త భార్యను తెచ్చుకొని పెట్టుకున్నాడండి. స్టెప్ని అంటే ఒక టైర్ పాడైతే ఇంకో టైర్ అన్నట్టే భార్యలను మార్చుకుంటారు చాలామంది. అంటే అది ఎంత ఘోరం. కాబట్టి చాలా తెలివి కలిగి ఉంటుంది. మరి సొలొమోను ఎందుకన్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు ఏం చేస్తుందట, కట్టుకుంటుందట. దేవుని స్తోత్రం. అట్టి జ్ఞానాన్ని పొందుతూనే ఉండాలి. ఒక్కసారి పొందుకుంటే సరిపోదు, ప్రతిరోజు క్రొత్త సవాళ్ళు ఎదుర్కోవాలి. అప్పుడు క్రొత్త రీతిగా దేవుడు నీ జ్ఞానాన్ని ఇవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన సమయం ఒకవేళ నువ్వు భర్తను లేక భార్యను ఎడబాసి ఉంటే అది అది అంత మట్టుకే కానీ, మరి కొంతకాలం వరకే ఉభయల సమ్మతి, అది కూడా ఇద్దరి సమ్మతి కావాలి తప్ప ఒకరినొకరు మీరు ఎడబాయకూడదు అని అంటున్నాడు. మీరు మనసు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపగలను తిరిగి కలుసుకోనండి. ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. మనుషులందరూ నావలే ఉండగోరుచున్నా. మనుషులందరూ నాలాగా ఉండాలంటే ఇదేం మాట? ఏమంటున్నాడు పౌలు, అందరూ నాలాగా ఉండాలంటే ఆయన పెళ్లి కాలేదా? ఇవన్నీ చాలా అనుమానాలు వస్తుంది. ఈజ్ హి అన్మ్యారీడ్? పౌలు మరి తన జీవితంలో ప్రభువుకే ప్రాధాన్యత ఇచ్చినాడు. ఆయన కుటుంబస్థుడే అని నేను చరిత్ర పఠించినాను. ఆయన కుటుంబస్థుడే, భార్య ఉంది, ఆయన కుటుంబం ఉంది. ఎందుకంటే సన్హెద్రిన్ అనే సభలో ఆయన సభ్యత్వం ఉన్నది కాబట్టి ఓన్లీ ఎ మ్యారీడ్ మ్యాన్ కెన్ హ్యావ్ మెంబర్షిప్ ఇన్ ద సన్హెద్రిన్. అట్టి నియమం ద్వారా ఇతను వివాహితుడే. కానీ ఈ కొరింతికి పత్ర రాసినప్పుడు ఒకవేళ భార్య చనిపోయి ఉండొచ్చు, ఈజ్ మేబీ ఎ విడోవర్. మరి ఒకవేళ వివాహం అప్పుడు కాలేదేమో మనకు తెలియదు, ఈ వాజ్ సింగిల్. అంతేగాని వివాహం కాలేదని చెప్పలేము. పౌలు వివాహితుడే. ఇంకో దగ్గర మొదటి కొరింతి 9వ అధ్యాయము ఫస్ట్ కొరింతి 9:4-5 చూడండి. తినుటకు త్రాగుటకు మాకు అధికారం లేదా? పౌలు అంటున్నాడు. తక్కిన అపోస్తల వలనో, ప్రభు యొక్క సహోదరుల వలనో, కేఫా వలనో, విశ్వాసులైన భార్యను వెంట పెట్టుకుని పోగొట్టకు మాకు అధికారము లేదా? పేతురు తన భార్యను వెంట పెట్టుకొని తిరుగుతాడు పరిచర్యలో. మాకు మాకేం అట్టే అధికారం లేదా అంటే అతను కూడా భార్య ఉన్నట్టే కదా. మరి ఇక్కడ ఏమంటున్నాడు మొదటి కొరింతి 7వ అధ్యాయంలో? మరి అందరూ నా వలే ఉంటే అది మంచిదే అంటున్నాడు. నా వలే ఉండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాలతోనూ చెప్పుచున్నాను. 6-7 చూడండి. ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు, మనుషులందరూ నా వలే ఉండగోరుచున్నాను. ఆయనను ఒకడొక విధముగాను, మరి ఒకడు మరి ఒక విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరము దేవుని వలన పొంది ఉన్నాడు. అంటే ఈ ఉత్తరం రాసేటప్పుడు
అవివాహితుడా లేకుంటే భార్య చనిపోయిన తర్వాత ఒంటరివాడే రాస్తున్నాడా అని మనం ఆలోచించాలి. నావలే ఉండటం వారికి మేలని పెళ్లి కాని వారితోను విధానాలతోనూ చెప్తున్నాను. పెళ్లి కాలేదు నీకు అంటే ఇంకా పెళ్లి కాకుంటే ఇంకా జీవితమే లేదా? పెళ్లి అనేది ఒక వ్యవస్థ, దాంట్లో ఒకవేళ దేవుని చిత్తం అయితే నీకు ఒక కుటుంబాన్ని దేవుడు ఇస్తాడు. వివాహం నీకు జీవితంలో కాలేదంటే నిరాశపడే అవసరం ఏం లేదు. ప్రభువే నీకు భర్తగా ఉంటాడు, ప్రభువే నీకు దర్శనమిచ్చి తన పనిలో నిమగ్నమై దేవుని పని చేసుకొని పోవడం ఇంకా మేలు కదా. అదే పౌలు భావం. మనసు నిలపలేని ఎడల పెళ్లి చేసుకునవచ్చు, కామతప్పుల కంటే పెళ్లి చేసుకునటం మేలు. ఇక పెళ్ళే కాలేదు, నాకు ఫుల్ లైసెన్స్ ఉంది, నాకు భార్య సొంత భార్య లేదు, నాకు భర్త కూడా లేదు, కాబట్టి లోకంలో ఉండే పురుషులంతా నా భర్తలు, ఉన్న స్త్రీలంతా నా భార్యలని విచారం చేసుకుని బ్రతికే దానికంటే పెళ్లి చేసుకుని ఒక భార్య ఒక భర్తతో బ్రతకడము నేను పాపానికి ఎట్టి విధంగా దూరంగా ఉండటం నీకు మంచిది అంటున్నాడు. దేవుని స్తోత్రం. అయితే 9వ వచనం, అయితే మనస్సు నిలపలేని అలా పెళ్లి చేసుకునవచ్చు, కామతప్తులకట కంటే పెళ్లి చేసుకునట మేలు. అంటే వాట్ ఈజ్ ఈ ట్రైన్ టు సే, ఏమో చెప్పడానికి ఇంతగా పౌలు ప్రయత్నిస్తున్నాడంటే పరిశుద్ధ జీవితము జీవించాలి, ఆత్మతో నింపబడి పాపాన్ని ఎదిరించాలి, దేవుని నియమ ప్రకారం కుటుంబాలను పాలించాలి, కుటుంబ ధర్మాలు నిర్వహించాలి. అది దైవశక్తి చాలా అవసరమని మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా ప్రభువా. అనేక కుటుంబాల్లో శాంతి లేదు, కరువు అయిపోయింది, సమాధానం లేదు. అవును ప్రభువా, సాతానుడు ప్రతి కుటుంబానికి గొడ్డలి పెట్టి పెడుతున్నాడు తండ్రి. చిన్నం చేయడమే వారి ఉద్దేశమై ఉన్నది తండ్రి. పిల్లలను తల్లిదండ్రులకు విరోధంగా, తల్లిదండ్రులను పిల్లలకు విరోధంగా, భార్య భర్తల మధ్యలో చిచ్చు. వివాహము దేవుడు పెట్టిన వ్యవస్థ అని ఆది కాండంలోనే వివాహం ఉంది, ప్రకటన గ్రంథంలో కూడా వివాహం ఉంది నాయన. ఒక వివాహంలోనే మొట్టమొదటి సూచక్రియను చేసినావు, మూడు పేటల త్రాడు ఎన్నడూ తెగదన్నావు తండ్రి. మూడవ వ్యక్తిగా ప్రతి కుటుంబంలో ఉన్నప్పుడు తండ్రి తప్పకుండా కుటుంబానికి మరి ఆశకు గతి ఉన్నది నాయన. ప్రజలకు మాదిరిగా బ్రతకడానికి సహాయం దయచేయమని, దేవునికి మహిమకరంగా మా కుటుంబాలు ఉండాలని యెహోషువా భక్తుడు సెలవిచ్చిన రీతిగా నేను నా ఇంటి వారు మేమైతే యెహోవాను సేవించదాం. మా ప్రతి కుటుంబాలకు ఇది వర్తించాలని మేము ప్రార్థిస్తున్నాం. యూపీఎఫ్లో ఉన్న కుటుంబాలన్నీ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. పాపాన్ని చెదరగొట్టండి నాయన, వ్యభిచార పాపాన్ని కాల్చివేయండి నాయన, దుర్మార్గాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాను, మనస్సాక్షి దయచేయమని ప్రార్థిస్తున్నాను. దైవాశీర్వాదాలు దేవుని మాట విన్నవారికి ఉంటుందని జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాము. టీవీ ద్వారా విన్న కుటుంబాలను కూడా మీరు దీవించి కట్టుమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మన సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. దశమా భాగము నీయ వెను నీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెను నీతువా. వీడం
నడువేల ప్రభుకీ ఏనో క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును నడువేల ప్రభుకీ ఏనో క్రైస్తవా నీ ధనమో నీ ఘనమో ప్రభు యేసుదే నీ దశమా భాగము